फ्रेंड्स मेरे गन का ना चैनल ने फर्स्ट टाइम चूस ना टेस्टे प्लीज सब्सक्राइब चेस कोणी। हाय फ्रेंड्स नेन मी चंदु अंदर की नमस्कार अंदरू एला उन्नारू फ्रेंड्स इरोजु वीडियो लो कबर मुदलू अलागे कज्जिकायल रेसिपी तो मी मुंदुकु वच्चानू इंतो टेस्टी का चाला बागुंटाई। मुंदुगा कोब्बरकायनु तीसुकोंडी दानी सन्नगा मुक्कलुगा कट चेसुकोवाली। इला रेंडु कप्पुलु कोब्बरी मुक्कलु वच्चायी। ఈ కొబ్బరి ముక్కలను ఒక మిక్సీ జార్ లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి। ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పౌడర్ లో 1/2 కేజీ బెల్లంను మెత్తగా స్మాష్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి। ఇలా వేసుకోవడం వల్ల మనకి మెత్తని పేస్ట్ లాగా తయారవుతుంది। కొబ్బరి లడ్డూలు చేసుకోవడం కూడా చాలా తేలిగ్గా తొందరగా అయిపోతుంది। యాలకుల పౌడర్ 1/2 టీ స్పూన్, నెయ్యి 1 స్పూన్, పంచదార 4 స్పూన్లు తీసుకొని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ ని పెట్టండి। తయారు చేసుకొని ఉంచిన కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోండి। గరిటతో బాగా కలుపుకుంటూ ఉండండి। ఫ్రెండ్స్ ఈ కొబ్బరి ముద్దలు చాలా సాఫ్ట్ గా స్మూత్ గా చాలా బాగుంటాయి। ఈ ప్రాసెస్ అనేది చేయడం రాని వాళ్ళు కూడా చాలా తేలిగ్గా చేసుకుంటారు। మనకి 15 నుంచి 20 నిమిషాల్లో ఈ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది। 1/2 టీ స్పూన్ యాలకుల పౌడర్ ను 4 స్పూన్లు పంచదార ను వేసుకొని బాగా కలుపుకోండి। మనం బెల్లం తో చేసుకున్న ఏ స్వీట్ లైన ఇలా పంచదారను వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది। కరడతో బాగా కలుపుతూ ఉండండి। ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి। ఈ నెయ్యిని వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం దగ్గర పడే వరకు బాగా ఉడికించుకోవాలి। ఇలా దగ్గర పడిన మిశ్రమాన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి। గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా లడ్డూలాగా చుట్టుకోండి। టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్। మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి। మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు। ఇలా మొత్తం కొబ్బరి ముద్దలను లడ్డూ లాగా చుట్టుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి। చూడండి ఫ్రెండ్స్ ఎంతో సాఫ్ట్ గా ఉన్న కొబ్బరి లడ్డూ రెడీ అయిపోయింది కదా। మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి। ఇదే కొబ్బరి లడ్డూ తో కజ్జికాయలు తయారు చేసి చూపించబోతున్నాను। ఈ కజ్జికాయలు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి 1 కప్పు, 1/2 కప్పు వాటర్, నెయ్యి 1 స్పూన్, salt చిటికెడు, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా। ముందుగా ఒక బౌల్ తీసుకొని salt ని వేసుకోండి। 1 కప్పు గోధుమ పిండిని వేయండి। 1 స్పూన్ నెయ్యిని వేసుకోండి। కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ గోధుమ పిండిని బాగా కలుపుకోండి। ఫ్రెండ్స్ ఇక్కడ మనం మైదా ప్లేస్ లో గోధుమ పిండిని వాడుతాం। గోధుమ పిండి వాడడం వల్ల స్వీట్ కూడా చాలా బాగుంటుంది। గోధుమ పిండిని బాగా కలుపుకోండి। ఒక కప్పు పిండికి ఇక్కడ 5 వరకు వచ్చనియండి। ఐదు బాల్స్ వచ్చని దీన్ని మనం చపాతీ లాగా ఒత్తుకోవాలి।
ఇప్పుడు దీనిలో కొబ్బరి పొంతని కొంచెం మెత్తగా స్మాష్ చేసుకొని ఒక సైడ్కి వేసుకోవాలి వీడియోలో చూపిన విధంగా కజ్జికాయలాగా తయారు చేసుకోవాలి ఇలా అన్నిటిని చేసుకొని పక్కన పెట్టుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని పెట్టుకొని బాగా కాగనివ్వాలి బాగా ఆయిల్ కాగిన తర్వాత ఈ కజ్జికాయల్ని వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా కాల్చుకోవాలి రెండు రెసిపీస్ కూడా చాలా యమ్మీగా చాలా టేస్ట్ గా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి फ्रेंड्स ना चैनल फर्स्ट टाइम चूसते प्लीज लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी पक्ने बेल आइकन टैप चेंडी अब वीडियो नोटिफिकेशन वस्ताई इला मत्तम कज्जिकायलु बागा गोल्डन ब्राउन कलर वच्चे वरकु कालुचुकोनी प्लेट सर्व चेसुकोवाली टेस्ट अयिते चाला बागुन्नायंडी मीरु कूडा ट्राई चेसि मीकु एला कुदिरिंदो नाकु चेप्पंडी कामेंट लो मरक वीडियो तो मल्ली कलुस्तान फ्रेंड्स थैंक यू फॉर वाचिंग।